ప్లానింగ్ కమిషన్ ఇండియా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అంటే రాష్ట్రాల బడ్జెట్ల ఆమోదానికి పోతే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు సెక్రటరీలు అవసరమైన సందర్భంలో ముఖ్యమంత్రులు ఢిల్లీలో పోయి వారం వారం రోజులుండి రోజుల తరబడి ప్రణాళిక సంఘం పోయి కూర్చొని చర్చలు జరిపేది. ప్రణాళిక సంఘం తప్పుంటారు అట్లాగా ఆదాయ బాబు మా పరిస్థితి గిట్టున్నది మాకు ఇది ప్రాధాన్యత అని చెప్పి ప్లానింగ్ కమిషన్తో వాదించి ఒప్పించి నిధులు అలర్ట్ చేయించుకునేది. అంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఎజెండా ఎవరు తయారు చేస్తాడో, పాలసీ ఎవరు తయారు చేస్తాడో, ఎవరు ఆర్డర్లు ఇస్తారో ఇవ్వని తెలియని పరిస్థితి పెద్ద కన్ఫ్యూజన్. పోనీ నీతి ఆయోగ్ తనకు తానుగా ఆలోచించి చేసిన సిఫార్సుల కానీ మన కనీస గౌరవం ఉంటుందా? అది కూడా లేదు. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే మూర్ఖశిఖామణులు తాము కూర్చున్న కొమ్మను తెలివి తప్పిపోయి తామే నరుక్కుంటారు అన్నట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఏవైతున్నాయో రాష్ట్రాల ప్రగతిని మొత్తం దెబ్బతీస్తా ఉన్నా. నీతి ఆయోగ్ తొలి సమావేశం నుంచి మొదలుకుంటే ప్రతి సమావేశంలో నేను నొక్కి వక్కానిచ్చిన డోంట్ కర్టైల్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టేట్స్ ప్రోగ్రెసింగ్ స్టేట్స్ ఎనీ ఇంచ్ ఆఫ్ ద కంట్రీస్ డెవలప్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. ఈ దేశంలో ఏ ఒక్క ఇంచులో జరిగే ప్రగతిని మనం ఆపినా అది దేశ ప్రగతికి గుడ్డలు పెట్టు, తెలివి తక్కువతనమవుతుంది. బాగా దూసుకపోతున్నటువంటి మంచి నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలకు కాళ్ళల్లో కట్టెలు పెట్టకండి, వాళ్లకు డిసెన్సెంటివైజ్ చేయకండి, ఇన్సెంటివైజ్ చేయండి, ప్రోత్సహించండి, తద్వారా దేశం బాగా బాగుపడుతుందని చెప్పిన ఒక సమావేశంలో నేను దాదాపు బాగా ఎక్కువ టైం తీసుకొని ముందే చెప్పిన నేను మినిమం 20-25 నిమిషాలు మాట్లాడుతున్నాను, మీరు గంట కూడా దాన్ని ముందే చెప్పి చాలా బలంగా చెప్పిన తెలంగాణ గురించి ఒక 2-3 నిమిషాలు చెప్పి మొత్తం దేశం గురించి చెప్పిన దేశంలో 24 గంటలు కరెంట్ ఎట్లు ఇవ్వచ్చో, దేశంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఎట్లు ఇవ్వచ్చో సోదాహరణంగా లెక్కలతోనే అధికారిక లెక్కలతో కూడా చెప్పిన నేను. సమావేశమైనాక ఒక 15-16 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వచ్చి నాకు కంగ్రాచులేట్ చేశారు అందరి సాక్షి అందరి ముందటనే అదే హాల్ల అద్భుతంగా చెప్పిన సార్ మీరు దేశం గురించి అని చెప్పి ఆ స్ఫూర్తిని మేము ప్రదర్శించినాం. నీళ్ళ విషయంలో ఒక బిల్లు తెస్తే ఆ రోజు నీతి ఆయోగ్ మీటింగ్ నేను ఏం చెప్పినో ఇప్పుడున్నటువంటి మా లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతున్నాను. వీఆర్ ఆన్ రికార్డ్ ఇన్ ద పార్లమెంట్. అతిపెద్ద చారిత్రక నగరం మద్రాసు నగరం ఒక బకెట్ నీళ్ళ కోసం ఎందుకు పరితపిస్తున్నది? 70,000 టీఎంసీల నీళ్లు ఉన్న దేశంలో చెన్నై సిటీ ఒక బకెట్ నీళ్ళ కోసం పరితపించచ్చునా? అక్కడ ఒక సినిమా డైరెక్టర్ తన్నీరు తన్నీరు అని సినిమా తీయవచ్చునా? ఈ దుస్థితి నుంచి విముక్తి లేదా? ప్లానింగ్ కమిషన్ ఇండియా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అంటే రాష్ట్రాల బడ్జెట్ల ఆమోదానికి పోతే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు సెక్రటరీలు అవసరమైన సందర్భంలో ముఖ్యమంత్రులు ఢిల్లీలో పోయి వారం వారం రోజులుండి రోజుల తరబడి ప్రణాళిక సంఘం పోయి కూర్చొని చర్చలు జరిపేది. ప్రణాళిక సంఘం తప్పుంటారు అట్లాగా ఆదాయ బాబు మా పరిస్థితి గిట్టున్నది మాకు ఇది ప్రాధాన్యత అని చెప్పి ప్లానింగ్ కమిషన్తో వాదించి ఒప్పించి నిధులు అలర్ట్ చేయించుకునేది. అంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ ఎజెండా ఎవరు తయారు చేస్తాడో, పాలసీ ఎవరు తయారు చేస్తాడో, ఎవరు ఆర్డర్లు ఇస్తారో ఇవ్వని తెలియని పరిస్థితి పెద్ద కన్ఫ్యూజన్. పోనీ నీతి ఆయోగ్ తనకు తానుగా ఆలోచించి చేసిన సిఫార్సుల కానీ మన కనీస గౌరవం ఉంటుందా? అది కూడా లేదు. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే మూర్ఖశిఖామణులు తాము కూర్చున్న కొమ్మను తెలివి తప్పిపోయి తామే నరుక్కుంటారు అన్నట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలు ఏవైతున్నాయో రాష్ట్రాల ప్రగతిని మొత్తం దెబ్బతీస్తా ఉన్నా. నీతి ఆయోగ్ తొలి సమావేశం నుంచి మొదలుకుంటే ప్రతి సమావేశంలో నేను నొక్కి వక్కానిచ్చిన డోంట్ కర్టైల్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టేట్స్ ప్రోగ్రెసింగ్ స్టేట్స్ ఎనీ ఇంచ్ ఆఫ్ ద కంట్రీస్ డెవలప్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్.
ఈ దేశంలో ఏ ఒక్క ఇంచులో జరిగే ప్రగతిని మనం ఆపినా అది దేశ ప్రగతికి గొడ్డలు పెట్టు, తెలివితక్కువతనం అవుతుంది. బాగా దూసుకుపోతున్నటువంటి మంచి నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలకు కాళ్ళల్లో కట్టెలు పెట్టకండి, వాళ్లకు డిసెన్సెంటివైజ్ చేయకండి, ఇన్సెంటివైజ్ చేయండి, ప్రోత్సహించండి, తద్వారా దేశం బాగా బాగుపడుతుందని చెప్పిన. ఒక సమావేశంలో నేను దాదాపు బాగా ఎక్కువ టైం తీసుకొని ముందే చెప్పిన, నేను మినిమం 20-25 నిమిషాలు మాట్లాడుతున్నాను, మీరు గంట కూడా దాన్ని ముందే చెప్పి చాలా బలంగా చెప్పిన. తెలంగాణ గురించి ఒక 2-3 నిమిషాలు చెప్పి మొత్తం దేశం గురించి చెప్పిన. దేశంలో 24 గంటలు కరెంట్ ఎట్లు ఇవ్వచ్చో, దేశంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఎట్లు ఇవ్వచ్చో సోదాహరణంగా లెక్కలతోనే, అధికారిక లెక్కలతోనే కూడా చెప్పిన. నేను సమావేశమైనాక ఒక 15-16 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వచ్చి నాకు కంగ్రాచులేట్ చేశారు. అందరి సాక్షి అందరి ముందటనే అదే హాల్ల అద్భుతంగా చెప్పారు సార్ మీరు దేశం గురించి అని చెప్పి ఆ స్ఫూర్తిని మేము ప్రదర్శించినాం. నీళ్ళ విషయంలో ఒక బిల్లు తెస్తే ఆ రోజు నీతి ఆయోగ్ మీటింగ్ నేను ఏం చెప్పినో, ఇప్పుడున్నటువంటి మా లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతున్నాను. వీఆర్ ఆన్ రికార్డ్ ఇన్ ద పార్లమెంట్. అతిపెద్ద చారిత్రక నగరం మద్రాసు నగరం ఒక బకెట్ నీళ్ళ కోసం ఎందుకు పరితపిస్తున్నది? 70,000 టీఎంసీల నీళ్లు ఉన్న దేశంలో చెన్నై సిటీ ఒక బకెట్ నీళ్ళ కోసం పరితపించవచ్చునా? అక్కడ ఒక సినిమా డైరెక్టర్ తన్నీరు తన్నీరు అని సినిమా తీయవచ్చునా? ఈ దుస్థితి నుంచి విముక్తి లేదా అని చెప్పినాం. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్తో వంగిపోయి 2 లక్షల మంది బిడ్డలు నడుములు వంగిపోతే పట్టించుకున్న నాతులు లేడు. ఇదే ఎన్డీఏ ప్రభుత్వ అధినేత ఆనాడు వాజ్పేయి గారు ఉంటే ప్రధానమంత్రిగా వారి టేబుల్ మీద తీసుకుపోయి పండేశారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి, ఇప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చి సన్రాడ దాకా కూడా దిక్కు లేకుండా పోయింది దేశంలో. అవి కూడా చెప్పినాం, ఇట్లా జరిగినాయండి, ఇట్లా జరుగుతున్నాయి, మంచిది కాదు దేశానికి. ఇంత తీవ్రమైన సంక్షోభం, లక్షల మంది ప్రజల బతుకులు పోతుంటే కూడా పట్టించుకోనట్టు ఉంటే అది అర్థం పర్థం లేకుండా ఉండదని కూడా చెప్పినాం. నీతి ఆయోగ్లో ప్రతి సమావేశంలో చెప్పిన నేను, ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్. ఆ రోజు నేను 28-30 నిమిషాలు మాట్లాడిన రోజు అయితే ప్లీజ్ ప్లీజ్ రికార్డ్ మై స్టేట్మెంట్, ఐ వుడ్ లైక్ టు బి ఆన్ రికార్డ్ అని కూడా చెప్పిన. నీతి ఆయోగ్ మినిట్స్లో రాయండి నా మాటలు అని కూడా చెప్పినండి. అందరూ మొత్తం యావత్ దేశంలో ముఖ్యమంత్రుల సాక్షిగా, చీఫ్ సెక్రటరీల సాక్షిగా చెప్పిన నేను, మొత్తం కేంద్ర ప్రభుత్వం ముందు, ప్రధానమంత్రి ముందు, ఇప్పుడున్న ఆయన అప్పుడప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండి రాజ్నాథ్ సింగ్ గారు లంచ్ టైంలో నా పక్కకు వచ్చి బడా గజబ్ కా బోలే బయా, గజబ్ కా బాత్ కరే అని చెప్పారు. శుష్క ప్రియాలు శూన్యహస్తాలు. తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందం వల్ల ఆహా తెలంగాణ, ఓ తెలంగాణ, మీ భగీరథ బాగున్నది, మీ ఇది బాగున్నది, అది బాగున్నది అని పొగిడిపోవడు తప్ప మీరే రాసిన పేపర్లలో, మేము రాయలేదు, అన్ని పేపర్లలో వచ్చింది నేను చూసిన. ప్రతి బృందం పొగిడిపోవడే. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అవార్డులు వస్తే 10 గ్రామాలకు వస్తే 10 పది తెలంగాణకు ఇస్తారు, 20కి ఇస్తే 20 లో 19 గ్రామాలు తెలంగాణకు ఇస్తారు.